అట్లాంటిక్ మహాసముద్రం అడుగు భాగంలో సుమారు నాలుగు వేల మీటర్ల లోతులో ప్రపంచ గాంచిన ఈ ఓడ ఇప్పుడిలా ఉంది ఇది టైటానిక్ ముందు భాగం ఓడ మునిగిపోయి వంద సంవత్సరాలు దాటినప్పటికీ వీటి శకలాలు ఇప్పటికీ గుర్తించే విధంగానే ఉన్నాయి దాదాపు పదిహేనేళ్ల తరువాత మొట్టమొదటిసారి కొందరు అన్వేషకులు టైటానిక్ ని చూడాలని లోపలికి వెళ్లారు ఓడలోని కొన్ని భాగాలు ఇంకా చెక్కు చెదర్లేదు కొన్ని మాత్రం మొత్తంగానే అదృశ్యమయ్యాయి ఓడలో బాగా క్షీణిస్తున్న భాగాల్లో ముఖ్యమైంది స్టార్బోర్డ్ వైపు ఉండే ఆఫీసర్స్ క్వార్టర్స్ దగ్గరి కెప్టెన్ క్వార్టర్స్ టైటానిక్ లో ఔత్సాహికులు బాగా ఇష్టపడేది కెప్టెన్ బాత్ టబ్ చిత్రం ఇప్పుడు అది అంతరించిపోయింది అటువైపు ఉండే డిజైన్ మొత్తం క్షీణిస్తోంది దాంతో పాటుగా స్టేట్ రూమ్స్ కూడా కనుమరుగైపోతున్నాయి ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది దాదాపు గడ్డ కట్టించే ఉష్ణోగ్రతల్లో కూడా ఈ శకలాలపై మనగలిగే జీవకణాలు ఉన్నాయి అవే ప్రస్తుత సమస్యకు మూల కారణం ఈ సూక్ష్మజీవులు లోహ శకలాలను తినేస్తున్నాయి స్టెలాక్టైట్స్గా పిలిచే ఈ సూక్ష్మజీవులు ఓఢశకలాలపైనా తుప్పులాగా ఏర్పడి కిందకు వేలాడుతున్నాయి అవి చాలా సున్నితమైనవి వాటిని కదిపితే విరిగి పొడిగా మారి నీటిలో ముద్దల్లా మారుతాయి అయితే ఆసక్తికరంగా టైటానిక్ కిటికీలు మాత్రం చెదరలేదు ఈ కిటికీ అద్దాలు ఇంకా అలానే ఉన్నాయి అయితే వాటి చుట్టూ ఉన్నవన్నీ అంతరించిపోతున్నాయి ఈ అద్దాలే మనల్ని టైటానిక్ ఘన చరిత్రలోకి తీసుకువెళ్తాయి ఆ రోజుల్లో ఇదే అన్నిటికన్నా పెద్ద ఓడ సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు పంతొమ్మిది వందల పన్నెండులో తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది కాని తన గమ్యాన్ని చేరుకోకముందే అది సముద్రంలోని ఒక మంచుకొండను ఢీకొని మునిగిపోయింది ఆ ఘటనలో పదిహేను వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఎంతో అందంగా ఉన్న ఈ చెప్పులు టైటానిక్ లో ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల్లో ఒకరైన ఎడిత్ రోజన్ బాంబ్వే ఆమె న్యూయార్క్ కు బయలుదేరారు ఈ ప్రమాదంలో బతికి బట్ట కట్టిన అతి కొద్ది మంది అదృష్టవంతుల్లో ఆమె కూడా ఒకరు ఆమె తనతో పాటుగా ఈ మ్యూజికల్ పంది బొమ్మను తెచ్చుకున్నారు ప్రయాణ సమయంలో ఓడలోని పిల్లలను బుజ్జగించటానికి ఆమె ఈ బొమ్మను ఉపయోగించారు ఈ ఎలిజబెత్ మెలాంజర్ ధరించారు ఆమె సెకండ్ క్లాస్ ప్రయాణికురాలు నేషనల్ మారిటైమ్ మ్యూజియంలో ఉన్న విలువైన టైటానిక్ కళాఖండాలన్నీ తమ చరిత్రను మనకు వివరిస్తాయి అలానే శకలాలను అన్వేషించడం కూడా చాలా ముఖ్యం ఇప్పటికీ శకలాలు ఉన్న ప్రదేశానికి వెళ్లి వాటిని పరిశోధించి డాక్యుమెంట్ చేయడం చాలా ముఖ్యమని నా ఉద్దేశం ఎందుకంటే టైటానిక్ ప్రమాదాన్ని వివరించగలిగే సాక్ష్యాలు ఈ శకలాలు మాత్రమే ఆ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వాళ్లంతా ఇప్పుడు ప్రాణాలతో లేరు అందుకే తమ కథను మనకు చెప్పగలిగే ఈ శకలాలు మిగిలి ఉన్నప్పుడే మనం చేయగలిగిందంతా చేయాలి మొత్తంగా ఈ బృందం ఐదు సబ్ డ్రైవ్స్ చేసింది వారంతా సముద్ర జలాంతరాల్లో అనేక గంటల సమయాన్ని ఈ శకలాల అన్వేషణలో గడిపారు టైటానిక్ అవశేషాలు సముద్ర గర్భంలో పూర్తిగా అదృశ్యమైపోయేందుకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో అంచనా వేస్తారు